ఇది అపార్ట్ ఫ్రమ్ ది సినిమా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ గుమ్మడి గుడ్లు అట్ట ఐ కెనాట్ షిఫ్ట్ ఇక్కడ మద్రాసు నుంచి వెళ్ళిపోలేదు సార్ మరి త్వరలో ఏమైనా ఇండస్ట్రీకి ఏమైనా మీరు రాబోతున్నారా మళ్ళీ ఏమైనా కొత్త ప్రాజెక్ట్ ఏమైనా చేయబోతున్నారా ఏమైనా దాని గురించి అనుకోవట్లా ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ ది వర్క్ ఈజ్ ఆన్ ది స్టోరీ విల్ బి రెడీ అండ్ దెన్ ఆర్టిస్ట్ విల్ బి బుక్డ్ అలా ఉంటుంది కదా మూమెంట్ సార్ ఆ కాలంలో అంటే ఐ థింక్ ఎర్లీ 50s 60s ఆ టైంలో మీరు మీ బ్రదర్ ప్రకాష్ రావు గారు అండ్ ఆ టైంలోనే బాబాయ్య గారు అండ్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కేవలం తెలుగు చిత్రసీమే కాకుండా తమిళే కాకుండా అసలు బాలీవుడ్ని వెళ్ళిన తరం అంటే మీదే అసలు ఆ టైంలో దక్షిణాది వాళ్ళే అక్కడ ఎక్కువ హిందీ సినిమాలు చేసిన వాళ్ళందరూ కూడా దక్షిణాది వాళ్ళే ఉన్నారు సందేహం లేదు ఆ గౌరవాన్ని ఇప్పుడు ఇండస్ట్రీ అసలు ఈవెన్ బాలీవుడ్కి పోయి చేసి అంత మన దగ్గర అంతగా కన్విన్స్డ్ లేదు అది కాకుండా ఐ థింక్ తెలుగు వాళ్ళకన్నా కానీ తమిళ వాళ్ళు కాస్త మేధావులు అన్న తరహాలో తమిళ వాళ్ళు ఎక్కువ వెళ్ళిపోయి ఇప్పుడు బాలీవుడ్ చేస్తున్నారు ఈ టైంలో వాస్తవానికి మళ్ళా పాత రోజులు వస్తాయని అనుకుంటున్నారా ప్రస్తుత దర్శకులు కానీ నిర్మాతలు కానీ మనకి తెలుగు చిత్రసీమకు ఒక ఏమన్నా ఒక ఒక మంచి గుర్తింపుని తీసుకురాగలుగుతారు అనుకుంటున్నారా ఏదన్నా కానీ సక్సెస్ ఉంటేనే వస్తుంది గుర్తింపు సక్సెస్ వచ్చినప్పుడు వస్తేనే మనకు డిమాండ్ పెరుగుతుంది అక్కడ దాంతో మనం అక్కడ ఇండస్ట్రీకి వేరే రకంగా పిక్చర్స్ తీసి మొదలు పెడతాం దాంతో మన కంపెనీస్ ఉంటాయి ఎక్కువ మన వాళ్ళు అందరూ పిక్చర్స్ తీస్తూ ఉంటారు సో అలా సార్ 50-60 ఇయర్స్గా మీరు ఇండస్ట్రీలో ఉన్నారు 50-60 ఇయర్స్గా సినిమాలు గోల్డెన్ సినిమా తీశారు అప్పుడు మీరు చూసిన అంటే 2000 వరకు ఐ థింక్ 40 ఇయర్స్ మీరు ఇండస్ట్రీలో ఉన్నారు లాస్ట్ ఒక 18-20 ఇయర్స్గా కొంచెం గ్యాప్ ఇచ్చారు కానీ అప్పుడు మీ ఇండస్ట్రీని చూస్తే ఒక కళగా ఉండేదని అంట ఇప్పుడు ఇండస్ట్రీ అసలు ఎలా ఉందనుకుంటున్నారు ఇండస్ట్రీ ఎలా ఉందంటే బాగానే ఉంటుంది ఇండస్ట్రీకి ఏమి ఇదిగా ఉండదు ఎప్పుడు మన మనస్తత్వం బాగుండాలి బిహేవియర్ బాగుండాలి అంతేగాని ఇండస్ట్రీలో మంచి చెడు అనేది ఎప్పుడు ఉన్నాయి ఎనీ టైం ఇట్ ఈస్ దేర్ గుడ్ ఆర్టిస్టులు ఉన్నారు యారగెంట్ ఆర్టిస్టులు ఉన్నారు బ్యాడ్ పీపుల్ ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడున్న తరంలో అంటే ఈ తరంలో దర్శకులు కానీ నిర్మాతలు కానీ నటులు కానీ వారంతా వారసులో లేకుంటే తర్వాతకి వాళ్ళ వేరే వాళ్ళు వచ్చినా కూడా ఆటోమేటిక్గా ప్రాంతీయ భేదాలు రాజకీయాలు ఇవన్నీ మిలితమవుతున్న వల్ల ఇండస్ట్రీ అంటే తెలుగు ఇండస్ట్రీ కొంచెం కలుషితం అవుతుందన్న ఒక భావం కలుగుతుంది దాని మేబీ రైట్ ఐ విల్ యాక్సెప్ట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ ప్రాంతి అప్పుడు కూడా ఉన్నాయి కులాలు ఇవన్నీ అప్పుడు కూడా వీడి రెడ్డి వీడి కమ్మ వీడు నాయుడు అని ఇట్లా ఉండేవి అవి కొన్ని బయటపడేవి కాదు కొన్ని బయటపడకుండా ఉండేవి ఇప్పుడు ఎలా ఉందంట ఇప్పుడు ఉన్నాయి సేమ్ థింగ్ ఇప్పుడు ఉన్నాయి సార్ శ్రీదేవి గారితో మీరు చాలా పిక్చర్లు చేశారు ఆమె ఇప్పుడు ఇండస్ట్రీ లేదో మన ముందే లేదు అయితే వాళ్ళ కూతురు ఇప్పుడు సినిమా ఫీల్డ్కి వచ్చేసింది ఆమె గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్ మీరు ఏమైనా ఫ్యూచర్లో ఏమన్నా ఆమెతో కలిసి చేసే అవకాశం ఉంది నాకు ఆమె గురించి ఒపీనియన్ లేదు సార్ ఆవిడకి ఎట్లా అసలు ఫోటోజెనిక్గా ఉంటుంది అనేది కూడా ఐడియా లేదు నాకు సార్ మీ కొడుకు పేరుతో మీరు తమిళ సినిమాలు తీస్తున్నారు కదా మీరు డైరెక్ట్గా మీరు కొడుకు ఫోకస్లో ఉన్నారు అప్ప ప్రొడ్యూసర్ ఆయన పేరే వేస్తాం అదే అదే సమర్పణ ఇస్తున్నారు సార్ మీరు ఈ అవార్డులకు సంబంధించి గత కొంతకాలంగా అంటే ఒక కులాంతరంగానూ మతం పరంగానూ సినిమా పరిశ్రమ చాలా దిగజారిపోతుంది అవార్డులు కావాలని ఆ కుల వర్గానికో లేకపోతే సంబంధించిన వ్యక్తులకో నంది అవార్డులు కానీ ఇతర అవార్డులు కానీ ఇస్తున్నారని ఒక వాదన ఉంది ఒక సీనియర్ దర్శకుడిగా ఒక తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిగా దాని గురించి మీరు ఏమంటారు సార్ నేను అసలు దాని గురించి ఆ టాపిక్ని ఎంటర్టైన్ చేయను అది యాక్సెప్ట్ చేయనది కులాల కోసం అవార్డులు ఇస్తున్నారు వీళ్ళు అనేది అది కాదు
అంటే మీరు యాక్సెప్ట్ చేయరు కానీ ప్రస్తుతం దాని మీద మీ అభిప్రాయం అనుకుంటారు ఎక్కువ అనుకుంటారు ఇప్పుడు బిగినింగ్లో కామర్స్ ఓన్లీ డామినేట్ చేశారు తెలుగు ఇండస్ట్రీని టాప్ వాళ్ళు హీరోస్ వాళ్ళు డైరెక్టర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కంప్లీట్గా మొత్తంగా అలా ఉండేది దాని అర్థం వాళ్ళు ఏమి చెడుగా బిహేవ్ చేయలేదే ఎవరో వీళ్ళు డామినేట్ చేశాం కాబట్టి ఈయన పెట్టుకో ఆయన పెట్టుకొని ఎవరికే చెప్పేవాళ్ళు కాదు పొరపాటును కూడా చెప్పేవాళ్ళు కాదు తర్వాత అది కాకుండా ఏదైనా ఒక ప్రొడ్యూసర్కి నష్టం జరిగితే ఇమీడియట్గా ఇంకో పిక్చర్ చేయి మేమన్నాం ఇంకోటి మొదలు పెడదాం నువ్వేమీ అధైర్యపడిపోయి మళ్ళీ ఊరు వెళ్ళిపోయి ఉండక్కర్లేదు అని చెప్పి ఎంకరేజ్ చేసేవాడు నిర్మాతగా నష్టం జరిగితే ఎంకరేజ్ చేసేవాళ్ళు మళ్ళీ నెక్స్ట్ చిత్రాన్ని కొట్టుకుంటారు ఆ పరిస్థితి ఇప్పుడు ఉందా అనుకుంటున్నాను ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి నాకు తెలీదు ఇప్పుడున్న హీరోస్ కానీ వాళ్ళు కానీ చేయలేను ఎందుకనుకో వాళ్ళు నెగిటివ్గా ఇంకా తమిళ ఇండస్ట్రీలో రజనీకాంత్ రిటర్న్ చేయడం అని ఉన్నారు కదా ఆ సిస్టమ్ కరెక్టేనా నష్టపోతే సినిమా రిటర్న్ చేయడం అంటే నువ్వు మీరు అన్నారు చేయరు చేయలే చేశారు చేశారు అన్నారు అది సినిమాకు బాబాకు చేశాడు కాదండి అదేంటంటే అబ్నార్మల్ అబ్నార్మల్ రేట్స్కి అమ్మారు అది అమ్మేప్పటికీ అది నష్టాలు వచ్చేసింది వచ్చినప్పుడు కొంతన్నా కాంపెన్సేట్ చేయాలని ఇచ్చాడు ఇప్పుడు నాకు 20 కోట్లు ప్రాఫిట్ ఉందనుకోండి 10 కోట్లు వాళ్ళకి ఇచ్చే డబ్బు వాళ్ళకి ఇవ్వడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆ సిస్టమ్ అనేది కరెక్టా కాదంటారా ఇవ్వాలి ఇవ్వాలంటారా మరి అందరూ బాగుండాలి కదా మరి సినిమా తీస్తే ప్రొడ్యూసర్ లేకపోతే అసలు లేదు కదా ఇండస్ట్రీ సరే ఇప్పుడు తమిళ్లో కూడా మీరు ప్రొడక్షన్స్ ఇప్పుడు ఏమీ చేయట్లేదు దానికి కారణం కూడా ఇదనుకు వచ్చేసారంటే నిర్మాతకి ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా తీస్తే కనుక నష్టం వచ్చే అవకాశం ఉంటుంది అన్న కోణంలో మీరు సినిమాలు ఆపేశారు సార్ అంటే నిర్మాతగా ఇప్పుడు ఒక డిసిప్లిన్ పోయింది దాంతో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి షెడ్యూల్స్ కానీ ఏమి కానీ ప్రాపర్గా జరగటం డిసిప్లిన్ పోయేప్పటికి మీరు నిర్మాతగా దర్శకుడుగా చేసే కాలానికి ఇప్పటి కాలానికి ఉన్న తేడా ఏంటి అదే తేడా అదే వ్యత్యాసం ఏమి మీరేమనుకుంటారు చెప్పండి డిసిప్లిన్ పోయింది కంప్లీట్గా పోయి అప్పుడు షెడ్యూల్ వేస్తే షెడ్యూల్ ప్రకారం జరిగేది ఫినిష్ అయ్యేది ఇప్పుడు జరగదు షెడ్యూల్ జరుగుతుందా లేదా తెలియదు ఎందుకు కారణం ఏంటి కారణం ఏంటంటే చాలా కారణాలు ఉండొచ్చు ఒకటి రాకపోవచ్చు ఒక ఆర్టిస్టు కరెక్ట్గా కోఆపరేట్ చేయాలి డిసిప్లిన్గా రావాలి అనుకున్నట్టుగా షెడ్యూల్ పూర్తి అవ్వాలి సార్ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విషయాల మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఒక నిర్మాతగా మీరు ఏమంటారు సార్ అతను మంచి చేస్తున్నాడు కొంతమంది ఏదైనా హర్ట్ అవుతున్నారని తెలియదు మనకి బట్ ఈ థింగ్ ఈజ్ బెస్ట్ మన నిర్మాత మండలికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఆయన ఏదో కొన్ని ఇవన్నీ పెట్టుకుని చేస్తున్నాడు చేసి తెలుగు కాబట్టి బుర్రజల్లే ప్రయత్నం జరుగుతున్నాను అది నేను యాక్సెప్ట్ చేయను తెలుగువాడు హీరో అయ్యాడు కదా సార్ ఇప్పుడు సినిమా ప్రమోషన్లో కూడా ఏ ఇండస్ట్రీలో కావచ్చు సినిమా హీరోయిన్ రావట్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇది ఉంది పబ్లిసిటీలో మేము ఊరిక కేవలము సినిమా వరకే అనేది ఎంతవరకు సబబు దానిపైన కూడా ఇటీవల కూడా మూవీ మా అసోసియేషన్ వచ్చిందని హీరోయిన్గానే సినిమా ప్రమోషన్ రాకపోతే అదిపోయినా వాళ్ళు మా సభ్యత్వం నుంచి తొలగిస్తామని కూడా ప్రకటించారు అట్లా కదా రావాలి కదా బాధ్యత ఉందా లేదా ఇప్పుడు మీరు సినిమాలో యాక్ట్ చేశారు హీరోయిన్ కానీ హీరో కానీ అది మీ ప్రోడక్ట్ మీకు ఫైనాన్షియల్గా ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా అది మీ పేరు మీద ఉంది కాబట్టి డెఫినెట్గా రావాలి దాన్ని ప్రమోట్ చేయాలి పిక్చర్ని నిలబెట్టాలి ప్రొడ్యూసర్ని నిలబెట్టాలి అలాంటిది అవసరం అంటే ఇప్పుడున్న హీరోయిన్ చాలామంది కూడా ప్రమోషన్ రావట్లేదు దానిపైన తప్పు కదా రావాలి
అది ఎవరి కోసం? వాళ్ళ ప్రోడక్ట్ కోసం. సార్, అటు ఏపీ కానీ ఇటు తమిళనాడు కానీ కొన్ని థియేటర్స్ కొంతమంది బడా నిర్మాతల చేతిలో ఉన్నాయి. దాని ద్వారా నిర్మాత ఇప్పుడు రాబోయే చిత్రాలు కానీ, చిన్న చిత్రాలు కానీ, ఒక మీడియం బడ్జెట్లో వచ్చే చిత్రాలు కానీ విడుదలకు కానీ ప్రదర్శించబడడానికి కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒక ఆరోపణ ఉంది. ఒక నిర్మాతగా మీరు ఏమంటారు సార్? అది థియేటర్ గురించి నాకు తెలియదు. బికాజ్ కొంతమంది లీజుకి తీసుకుని డామినేట్ చేసి ఏమున్నాయి అని అనుకుంటాను. దాని గురించి అవగాహన లేదు నాకు. ఎలా వెళ్తున్నాయి, ఎలా రిలీజ్ అవుతున్నాయి. సార్, డబ్బింగ్ చిత్రాలకి ఇప్పుడున్న ట్యాక్స్ విధానం మీద మీరు ఏమంటారు సార్? అంటే తెలుగు చిత్రాలు అనుకోండి 20% సమ్ 18 ఎంత ఉంది ఆ జిఎస్టీ కానీ, ఇప్పుడు ఈ కొత్త విధానం ద్వారా డబ్బింగ్ చిత్రాలకు కూడా కొంత నష్టం ఏర్పడే అవకాశం ఉందని ఇక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, అక్కడ ఉన్న నిర్మాతలు కావచ్చు చెప్తున్న విషయం. దాని మీద మీరేమంటారు సార్? నాకు అవగాహన లేదు దాని. సార్, సినిమా పరిశ్రమలో వారసత్వమే హక్కుగా కొంతమంది వచ్చేస్తున్నారు. ఒకప్పుడు టాలెంట్, గ్లామరు, మీరు ఇందాక ఓ మాట అన్నారు శ్రీదేవి కూతురు ఫోటో చెదికాలి అని, ఇప్పుడు అవి ఏమీ అవసరం లే. మా నాన్న తాత పెద్ద హీరోను ఇంకోటి అయితే నేను వచ్చేస్తున్నాను. అది కరెక్ట్ అంటారా? కాదు, కానీ జరిగిపోతున్నారు కదా. రావచ్చు, నిలబడాలి కదా. మీకు అనుమాన సపోర్ట్ ఉంది, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది కాబట్టి వచ్చి రంగేసుకుని ఒక సినిమా తీశారు. ఆ సినిమా సక్సెస్ అవ్వాలి కదా. వాళ్ళ అబ్బాయి వాళ్ళ మనవడని అవ్వదు కదా. అక్కడ వెనకపోయిన వాళ్ళు కూడా ఉన్నారా? ఇప్పుడు ఆ ట్రెండ్ ఎందుకు ఉంటారు? ఆ కాలంలో ఎక్కడ కూడా వారసత్వం లేదు. ఇప్పుడు అంతా వారసత్వమే కొత్త, అదే మెయిన్గా. ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ లేకపోతే నాడు ఎంత టాలెంట్ ఉన్నా, టాలెంట్ ఉన్నవాడు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఎన్ని ఊరినే కామెంట్స్ అంతేగాని నా నేను అటువంటి మనిషిని కాదు. నేను ఒప్పుకోలేను వాటిని, ఆ కార్ట్మెంట్ని. ఇప్పుడు జరిగేది అదే కదా, వారసులుగా ఉన్న వాళ్ళే షైన్ అవుతున్నారు. ఎందుకు ఉన్నారని నేను జరిగేది అదే కదా అని. ఇప్పుడు బాగా అంటే స్థిరపడి ఉంటారు. అది కాకుండా ఒక సినిమా ఫ్లాప్ అయినా రెండో సినిమా మళ్ళీ ఇంకొంచెం గట్టిగా తీద్దాం, అవకాశాలు వాళ్ళకి బయట ప్రొడక్షన్కి వెళ్ళదు. సార్, అది వారసత్వం వల్ల కాదండి. అంటే మీకు ఒక రీజన్ చెప్తాను సార్. దానికి ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు. ఒక ప్రొడ్యూసర్ తన కొడుకుని హీరో చేయడం కోసం ఫస్ట్ సినిమానే 40 crore పెట్టి సినిమా తీశారు. అది అట్ట ఫ్లాప్ అయింది. కానీ రెండో సినిమాకి మళ్ళీ వేరే ప్రొడ్యూసర్ రాలేదు. మళ్ళీ రెండో సినిమాకి కూడా అదే బడ్జెట్ పెట్టి తీశాడు, అది ఫ్లాప్ అయింది. మూడో సినిమా కూడా మళ్ళీ అతనే తీస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి తన వారసుల్ని స్థిరపడేంత వరకు కూడా పెడితే ఉంటాడు కాబట్టి, అందువల్ల వాళ్ళు ఏమన్నా ఇండస్ట్రీలో వాళ్ళకి మాత్రమే పరిమితం అవుతుంటారు. అంటే వేరే వాళ్ళు రాకుంటారు. అది పరిమితం కాదు. అతను నిలబెట్టాలంటే వదిలేసేయడానికి డౌట్. కాబట్టి వారసత్వం ముఖ్యమైపోయింది ఇక్కడ. వారసత్వం లేకపోతే ఏదన్నా అంటే వాడు ప్రొడ్యూసర్, వాడు తండ్రి, వాడు కొడుకు నిలబెట్టాలి. ఇది కాకపోతే ఇంకొక వ్యాపారం అని ఉంది. ఆ వ్యాపారంలో ఆయన నిలబెట్టాలంటే అదే చేస్తాడు కదా. సినిమా కాకపోయినా ఇంకొక ఫ్యాక్టరీ పెట్టించాడు వాడితో. మీరు చెప్తున్నట్టుగా వ్యాపారమే సార్, అది వ్యాపారం. కానీ నా కొడుకులే ఉండాలి, లేకుంటే నా తమ్ముళ్ళే ఉండాలి అనే ఒక ఆ ధోరణి ఎంతవరకు ఇండస్ట్రీకి మంచిది అంట? అట్లా అది కాదు, అది ఎవడు పెట్టడం అట్లా నా కొడుకు మీరు తీయాలని. అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సేమ్ అంటే వాళ్ళకి వ్యాపారం చేసే కెపాసిటీ ఉండబట్టే నా కొడుకుని పెట్టి చేసుకుంటానని అనుకుంటాడు. బయట మీద రిస్క్ చేసే కదా. హీరోకు ఉండాల్సిన ప్రధాన అర్హత ఏది మీరు చెప్పండి? భక్తు ఏముండాలంటారు? హీరో కావాలంటే ముందు ప్రధాన అర్హత దర్శకుడు. యాక్టింగ్ టాలెంట్ ఉండాలి కదా. నెక్స్ట్ ఫోటోజెనిక్ ఫేస్ ఉండాలి. అది లేకుండా ఎంతమంది ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండిపోయి బలవంతంగా రుద్దేసి ప్రేక్షకులు అలవాటు పడిపోతున్నారు. అంటే అతన్ని యాక్సెప్ట్ చేసే కండిషన్ ఒకప్పుడు అది లేదు. అంటే ఈ వారసత్వాన్ని రుద్ది అలవాటు చేస్తుంది. అవుట్లుక్ మారిపోయిందండి. ఒకప్పుడు లేదంటే, ఒకప్పుడు నిజమే, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు లాగా ఉంటేనే ఆడు హీరో పనికి వస్తాడు అనుకునేవాళ్ళు. ఆ రోజు పోయింది కంప్లీట్గా. హీరో ఎవరు పడితే వేయచ్చు అనే రోజులు వచ్చినాయి. ఇప్పుడు జనరల్గా పూర్వకాలంలో ఏంటంటే